బిజినెస్ ను ప్రమోట్ చేయాలి అనుకుంటున్నారా, కాల్ చేయండి 999-222-9940. హలో, హాయ్, దిస్ ఇస్ అంకిత ఇన్ ISR. ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, మరో ఒక కొత్త సమస్యతో రెస్పాన్సిబిలిటీతో మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది ఇండస్ట్రీస్ వేస్ట్ గురించి. ఇండస్ట్రీస్ దాదాపుగా మన పూర్తి భారతదేశంలో చూసుకుంటే 80 ఏళ్ల ముందు నుంచి, అంటే ప్రతి సంవత్సరం డబుల్ రేంజ్లో పరిశ్రమలు అనేవి పెరుగుతూ వస్తున్నాయి. అయితే 50% పూర్తి ప్రకృతిని నాశనం చేస్తున్నది ఇండస్ట్రీస్ వేస్ట్ అండ్ గ్యాసెస్తోనే. దాని ద్వారా ప్రకృతి 51% పొల్యూట్ అవుతుంది. అయితే దీనికి కొన్ని రిఫరెన్సెస్ వచ్చేసి ఢిల్లీలోని డాక్టర్ కుమార్ అనే ఒక డాక్టర్ చేసిన రీసెర్చ్తో మనకు తెలిసింది ఏంటి అంటే, 80s and 90s ఆ సమయంలో క్యాన్సర్ అనేది సిగరెట్ తాగే వారికి ఎక్కువగా వచ్చేది. కానీ ఇప్పుడు ఈ 2090s ఈ టైంలో చూసుకుంటే క్యాన్సర్ అనేది ఆడవారికే ఎక్కువగా వస్తుంది. అయితే వారిలో 75% మంది స్మోకర్స్ కాదు, ఆల్కహాల్ కూడా తీసుకోరు. అయితే వారికి ఎలా వస్తుంది అన్న రీసెర్చ్లో తెలిసింది ఏంటి అని అంటే, వారు ఇండస్ట్రియలైజేషన్ ఏరియాస్లో బ్రతుకుతుండడం వల్ల ఇండస్ట్రీస్ వదిలేసిన గ్యాసెస్ అండ్ వేస్టేజ్ని వారు పీల్చుకోవడం వల్లే వారికి క్యాన్సర్ అనేది మొదటి అడుగులో వస్తుంది. చూసారా, ఎక్కడ పడితే అక్కడ ఇల్లులు కట్టేసుకుంటాం, ఇండస్ట్రీస్ నెలకొల్పేస్తాం, దానివల్ల మనం ఎంతమంది జీవితాలను నాశనం చేస్తున్నామో. అయితే దీనికి పరిష్కారం కన్నా ముందు ఎలా ఎఫెక్ట్ చేస్తోంది అనే ప్రాసెస్ని తెలుసుకుందాం. ఇండస్ట్రీస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి, ఆ యూనిట్స్ కార్బన్ మొనాక్సైడ్ లాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ని గాలిలోకి భూమిలోకి వదులుతాయి. అలా వదలడం వల్ల భూమి నాశనం అవుతుంది. అయితే దీనికి మనం చేయాల్సింది ఒకటే, మనం ఒక చిన్న ఇనిషియేటివ్ తీసుకొని TSPCP అంటే తెలంగాణ స్టేట్ పొల్యూషన్ సెంట్రల్ బోర్డు వారికి ఒక కంప్లైంట్ చేయాలి. దీన్ని ఇనిషియేటివ్ తీసుకోకపోతే మన భావితరాలకు, అంటే ముందు వచ్చే భావితరాలకు ఈ భూమిని ఇప్పుడు మనం 50% అనుభవిస్తున్నాం, వారు 10% కూడా అనుభవించే స్థితిలో ఉండరు. నిజంగానే ట్యాబ్లెట్స్నే తిని బతకాలి వారు. మనకి ఇంకో కంప్లైంట్ పోర్టల్ అనేది ఉంది, సెంట్రల్ పొల్యూషన్ కంప్లైంట్ బోర్డ్. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి CBCP మనం లాగిన్ అయ్యి మన నంబర్ని ఇచ్చి మనం లాగిన్ అయ్యి అక్కడ మనం కంప్లైంట్ చేయొచ్చు. అలా కంప్లైంట్ చేస్తే ఆ ఇండస్ట్రీకి వెళ్ళి ఎయిర్ అండ్ ఎర్త్ పొల్యూషన్కి ఒకవేళ ఆ ఇండస్ట్రీ కారణమైతే ఆ ఇండస్ట్రీని జప్తు చేస్తారు ప్రభుత్వం వారు. అలా ఇప్పటికీ కొన్ని వేలల్లో ఇండస్ట్రీస్ని జప్తు చేశారు. అందుకే ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే అన్ని పేపర్లు కావాలి, అన్ని సర్టిఫికేట్స్ కావాలి అని అంటారు. మనము ఈ భూమిని గాలిని ఒకే సమయంలో కాపాడుకోవడానికి, మన శరీరాలను మన ఆరోగ్యాలను కాపాడుకోవడానికి ఈ ఇనిషియేటివ్ తీసుకుంటారని కోరుకుంటూ, మనము మన రెస్పాన్సిబిలిటీని ఖచ్చితంగా నిర్వర్తిద్దాం. టేక్ అ రెస్పాన్సిబిలిటీ అండ్ మేక్ ఎ చేంజ్. షేర్ ది రెస్పాన్సిబిలిటీ అండ్ లైక్ కమెంట్. ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ని మీరు ఎదుర్కొంటూ ఉంటే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి ఒక చిన్న వాట్సాప్ మెసేజ్ చేయండి. అందరం చేయగలుగుదాం, చేంజ్ ది తీసుకొద్దాం. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ అంకిత. స్టే ట్యూన్ టు విహారీ టీవీ. మరో రెస్పాన్సిబిలిటీతో మళ్ళీ కలుద్దాం.